పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు మంత్రి కేటీఆర్. పాలేరును అభివృద్ది చేసేందుకు తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. ఇప్పటికే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులు అన్ని పనులు సర్వేగంగా జరుగుతున్నాయని, తమను గెలిపిస్తే మరింత అభివృద్ది చేస్తామంటున్న కేటీఆర్ తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. మరి కాసేపట్లో ఎన్నికల ప్రచార సరళి ముగియబోతుంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ వారం రోజులుగా ఇక్కడ ఉండి ప్రచారం చేశారు. ప్రస్తుతం కేటీఆర్ మనతో ఉన్నారు. పాలేరు ప్రజలకు టీఆర్ఎస్ ఏం అప్పీల్ చేయబోతుంది, ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలకి కేటీఆర్ ఏం సమాధానం చెప్తారు? సార్ చెప్పండి, పాలేరు ఎన్నికల్లో ఓడిపోతే టీఆర్ఎస్ కి వచ్చే నష్టం ఏంటి, ఆ ఒక్క సీటు కోసం ఎందుకు ఇంత పోటీ పడుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి లేవనెత్తినటువంటి మొదటి ప్రశ్న. అంటే ముందే ఓటమిని అంగీకరించి మేము ఓడిపోతామని తెలిసి పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు కొత్త కొత్త మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఎన్నికల్లో అయినా ప్రజల ముందుకు వెళ్ళాలి, అల్టిమేట్ గా ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వారు గెలుస్తారు. దానిలో టీఆర్ఎస్ వచ్చేదేంటి, కాంగ్రెస్ వచ్చేదేంటి అంటే అల్టిమేట్ గా ఎన్నిక వచ్చినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకోవడానికి అంతకు మించిన మార్గం లేదు. మరి ఈరోజు ఖమ్మం జిల్లా ప్రజలు, పాలేరు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు మా ప్రభుత్వం గురించి తెలుసుకోవడానికి మాకు ఒక మంచి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా మేము ప్రజల వద్దకు వెళ్ళి మేము చేసిన కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు చెబుతున్నాం. మాకు విశ్వాసం ఉంది ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద. ప్రజాస్వామ్యంలో ప్రజలు అల్టిమేట్ గా ఏం నిర్ణయిస్తారనేది మే 19 నాడు తెలుస్తుంది. కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో తన మంత్రి పదవి త్యాగం చేస్తానని చెప్పి సవాల్ చేశారు ఎన్నికల్లో గెలవకపోతే. ఇప్పుడు ఖమ్మం పాలేరులో కూడా అదే సవాల్ చేశారు. కేటీఆర్కి ఉన్నటువంటి ధీమా ఏంటి? ధీమా అని కాదు, అల్టిమేట్ గా ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారో గమనించిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజల మాటలు కానీ ఆలోచనలు కానీ చూసిన తర్వాత, కాంగ్రెస్ నాయకులు మాటలు విన్న తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 100,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాం మేమని చెప్పారు. నేను అడిగాను, ఒకవేళ మీ మాటల మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు చెప్పే మాట నిజమే అయితే మరి మా సవాల్ని స్వీకరించండి, మీరు ఓడిపోతే మీరు రాజీనామా చేస్తారా, నేను ఓడిపోతే, మేము ఓడిపోతే నేను రాజీనామా చేస్తాను, ఎందుకంటే ఎన్నికల ఇన్ఛార్జ్గానే ఇక్కడికి వచ్చాను, రాజీనామా చేస్తానని. ఇప్పటివరకు స్పందన లేదు. ఇప్పటివరకు అన్ని అంత బలం ఉంటే టీఆర్ఎస్కి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి పథకాలే బలం అయితే, ఇక్కడ ఖమ్మం నుంచి పువ్వాడని తీసుకోవడం ఏంటి, ఎంపీ శ్రీనివాసరెడ్డిని ఎందుకు తీసుకున్నట్టు అంత బలవంతులే అయితే పార్టీ ఫిరాయింపులతోటి ప్రజల్లో పార్టీ బలంగా ఉందని చెప్పుకుంటుంది టీఆర్ఎస్ అనే ఒక వాదన లేవనెత్తి. ఇప్పుడు మెదక్ ఉప ఎన్నిక వచ్చింది, తదనంతరం వరంగల్ ఉప ఎన్నిక వచ్చింది, నారాయణ ఖేడ్ వచ్చింది, జిహెచ్ఎంసీ వచ్చింది, కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి, కంటోన్మెంట్ ఎన్నికలు వచ్చినాయి. మా బలం ప్రజలే నిర్ణయించారు కదా. అట్లాంటప్పుడు ఈరోజు ప్రజాబలం ఎవరి వైపు ఉందో అటువైపు నాయకులు కనుక వస్తానంటే మేము వద్దని మేము ఎట్లా అంటాం? ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఈ నాయకుడైనా చేరతానని చెప్పి పంపితే ఉదయం కుమార్ రెడ్డి వద్దంటాడా? పాలేరు ప్రజలకి మరి కొన్ని గంటల్లో పాలేరు ప్రజలు ఓటాకును వినియోగించుకోబోతున్నారు. పాలేరు ప్రజలకు ఆఖరిగా మీరు ఏం అప్పీల్ చెప్పారు? పాలేరు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, 14 ఎన్నికలు వచ్చినాయి పాలేరులో గతంలో. ఈ 14 ఎన్నికల్లో 11 సార్లు మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, 3 సార్లు మీరు కమ్యూనిస్టులను గెలిపించారు. వాళ్లే కనుక అభివృద్ధి చేస్తుంటే ఇప్పటికే పాలేరు మొత్తం అభివృద్ధి అయి ఉండాలి. కానీ వారు ఏమి చేయలేదు. 22-23 నెలల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు తాగునీరు, ఇంకోవైపు సాగునీరు ప్రాజెక్టులు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు, భక్తరామదాస ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకి సాగునీరు అందించే ప్రయత్నం పాలేరులో చేస్తోంది. ఇవన్నీ మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఎక్కడికక్కడ పైప్ లైన్లు, కాలువల తవ్వకాలు కేవలం 22-23 నెలల్లోనే ఈరోజు ఈ ప్రభుత్వం శరవేగంగా పనుల్ని ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో నేను పాలేరు ప్రజలకు కోరేది ఒకటే, గతంలో చేసిన పొరపాటే మళ్లీ చేసి కాంగ్రెస్ను కమ్యూనిస్టులను గెలిపిస్తే అభివృద్ధి మళ్లీ వెనుకబడే అవకాశం ఉంది. అలా కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థి అయిన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారిని కనుక గెలిపించినట్టయితే తప్పకుండా శరవేగంగా అభివృద్ధి, మరింత వేగంగా అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. తుమ్మల ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు, తెలంగాణ ఉద్యమంలో కూడా ఎక్కడా పాల్గొనని తుమ్మల ఈరోజు కేసీఆర్కి కుడిభుజం ఎలా అయ్యాడు అనేది మరో ఆరోపణ. ఇప్పుడు అట్లా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటే అడగకూడదు. మరి తెలంగాణలో ఏ కాంగ్రెస్ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు? అందరూ కూడా ఇళ్లలో పడుకున్న వాళ్ళు, దొంగచాటుగా సంతకాలు చేసిన వాళ్ళు. మరి వాళ్ళు అడగడం లేదు ఓట్లు. అల్టిమేట్గా ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో ఉద్యమంలో పాల్గొనని మాట వాస్తవమే. ఈరోజు ఖమ్మం జిల్లాలో ఓట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో పాల్గొన్నారా? ఎక్కడున్నారు వీళ్ళు? ఆనాడు మంత్రి పదవుల్లో ఉంటూ, ప్రజలు ఆనాడు త్యాగాలు చేస్తూ ఉంటే ఇళ్లలో కూర్చుని దొంగ సంతకాలు పెట్టిన నాయకులు మళ్ళీ ఇంకొకరి గురించి మాట్లాడడం అంటే ప్రజలు నవ్వుకుంటారు. కాబట్టి ఎవరు ఏమిటి అనేది ప్రజలకు తెలుసు. అల్టిమేట్గా ఈరోజు టీఆర్ఎస్కి ఓటేసే కేసీఆర్ గారిని చూసి తప్ప మరెవరిని చూసి కాదు. రామరెడ్డి వెంకరెడ్డి గారికి మా టీఆర్ఎస్ ప్రభుత్వం మానవత్వంతో 1 కోటి రూపాయలు సాయం చేసింది, ఆర్థిక సాయం చేసిందని చెప్తున్నారు. ప్రభుత్వం ఎంత డబ్బులు ఇచ్చిందో కూడా విడుదల చేయాలి. పూర్తి స్థాయిలో కేటీఆర్ చెప్తున్నట్టు 1 కోటి రూపాయలు రాలేదు అనేది సుచరిత చేసినటువంటి ఆర్గ్యు. సుచరిత రెడ్డి గారు అంటే మాకు గౌరవం ఉంది. ఆవిడ పాపం ఎర్రటి ఎండల్లో తిప్పుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను వారి విషయంలో నేనేమి మాట్లాడను, ఎందుకంటే అల్టిమేట్గా
రామరెడ్డి వెంకటరెడ్డి గారికి మేము సహాయం చేసామా లేదా కావాలంటే నేను ఎన్నికల తర్వాత చెప్తాను. ఎందుకంటే ఎన్నికల్లో ఈ అంశాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవడం కాంగ్రెస్ పార్టీ అలవాటు కానీ మాకు అలాంటి అలవాటు లేవు. కాబట్టి రామరెడ్డి వెంకటరెడ్డి గారి కుటుంబానికి, ఆయన ఆరోగ్యాన్ని కాపాడేదానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కేసీఆర్ గారు ఏ రకంగా స్పందించారనేది నేను ఎన్నికల తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఎన్నికల్లో ఈ అంశాన్ని రాజకీయం చేసి ఆ పెద్ద ఆయనని క్షోభ పెట్టడం మాకు ఇష్టం లేదు, ఆ కుటుంబాన్ని బాధ పెట్టడం కూడా ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఎవరేమనుకున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఈరోజు డెఫినెట్గా ఆ పెద్ద ఆయన్ని కాపాడే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అది ప్రజల ముందు 16 తర్వాత చెప్తాను. ఖమ్మంలో బలం లేని టీఆర్ఎస్ అధికార దుర్యోగానికి పాల్పడుతుంది, అందుకే మంత్రి పదవిలో ఉన్నటువంటి తుమ్మల్ని బరిలో నిలిపింది అనే విమర్శ ఉంది. అల్టిమేట్గా ఒక ఎన్నికంటూ వచ్చినప్పుడు ఎవరిని అభ్యర్థిగా నిలపాలనేది ఆ పార్టీకి సంబంధించిన విచక్షణ. ఎవరికైతే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి, అక్కడ సామాజిక సమీకరణలు ఏంటి, అక్కడ వాస్తవమైన పరిస్థితులు ఏంటి క్షేత్రస్థాయిలో అనేది అంచనా వేసుకున్న తర్వాత ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఒక నిర్ణయం తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే మేము కూడా తప్పకుండా మరి తుమ్మలనాయేశ్వరరావు గారి అభ్యర్థిత్వం అయితే బాగుంటుంది అనుకున్నాం, దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం. పాలేరు ఎన్నికల్ని ఇంత టీఆర్ఎస్ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే రాబోయే భవిష్యత్ రాజకీయాలకు ఖమ్మాన్ని మరో వేదికగా మలుచుకోబోతుంది అనే ఒక చర్చ జరుగుతుంది. ఇందులో టీఆర్ఎస్ తీసుకున్న దానికంటే మా ప్రతిపక్ష పార్టీలు ఇంకా ఎక్కువగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. లేకపోతే ఈరోజు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఒకటైనాయి. కాంగ్రెస్ తెలుగుదేశం ఒకటయ్యి భవిష్యత్తులో పొత్తు పెట్టుకోబోతా ఉన్నామని కానీ భవిష్యత్తులో తెలుగుదేశం పోయి కాంగ్రెస్లో విలీనం అయ్యేదానికి కానీ ఒక రంగాన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నాయి. సో అల్టిమేట్గా ఈరోజు మీరు గమనించినట్టయితే మేము ఎక్కడ పోటీ చేసినా ఒంటరిగానే పోటీ చేస్తున్నాం, కానీ ఈరోజు మా ప్రత్యర్థులు మాత్రం ఈరోజు అన్ని చోట్ల ఓడిపోయి చివరికి ఒంటరిగా టీఆర్ఎస్ను ఎదుర్కోలేమనే పరిస్థితి అర్థమైన తర్వాత అందరూ కలిసిపోయి ఈరోజు మా పైన దాడికి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా వారందరికీ కూడా పాలేరు ప్రజలు చెంపపెట్టలాంటి తీర్పునిస్తారనే విశ్వాసం నాకుంది. పాలేరు ప్రజలు ఖచ్చితంగా టీఆర్ఎస్ వెంట అభివృద్ధి వెంటే నడుస్తారని చెప్పేసి మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో చారి, ఎన్టీవీ ఖమ్మం నుంచి.